చైతన్య నాకు ఫస్ట్ శ్రీశ్రీ అని చెప్పి ఒక హోటల్ ఉందండి, తీశారు అది ఇంద్రనగర్లో ఉంది ఆ పక్క, ఇప్పుడు బార్ షాప్ చేశారు దాన్ని. మామూలుగా పని లేని వందల పని లేని వీళ్ళందరూ అంతా అక్కడ ఖాళీగా అక్కడికి వచ్చి బాతకాని కొడతాం. ఆ బాతకానిలో నేను తిను చాలామంది బాతకాని కొట్టారు. సో అక్కడ అప్పటి నుంచి తిన దగ్గర నా దగ్గర ఒక కథ ఉంది మాస్టర్, నా దగ్గర ఒక కథ ఉంది నేను చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను మాస్టర్ కథ ఉంది చేయాలనుకుంటున్నాను, మీరు హీరోగా చేస్తారా, మీరు హీరోగా చేస్తారని చెప్పి నాకు చాలా రోజుల నుంచి టార్చర్ నాకు టార్చర్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను పోయేది కరెక్ట్ దారి అనమాట. ఏది నేను ఏదో కొరియోగ్రాఫర్కి చేసుకుని దాని తర్వాత డైరెక్టర్కి చేసుకుని దాని తర్వాత ప్రొడ్యూసర్కి చేసుకుని నా వెళ్ళిపోదామని. నాకు హీరో ఎందుకండి, నా ఫేస్ హీరో ఫేసా, లేలే మన వల్ల కాదని చెప్పి. సో తినికి చెప్పానంటే లేదు మాస్టర్ ఖచ్చితంగా మీరు బాగుంటుంది స్క్రీన్ ఫేస్ చేయండి, అదే డిస్కషన్ జరిగేది. అప్పుడే నాకు ఎవ్రీ చెప్పేది మాస్టర్ ఇది బాగుంటుంది మాస్టర్ ఇలా చేయాలి ఇలా చేయాలి ఈ సీన్ బాగుంటుంది అని చెప్పి. తను శ్రీశ్రీ దగ్గర ఛాయ్ తాగేవాడు కానీ ఆ ఛాయ్ తాగేటప్పుడు ఇంత పెద్ద కథ రాస్తున్నాడని నాకు తెలియదండి. సీరియస్ చెప్తున్నాను, సూపర్ పవన్ కళ్యాణ్ గారి మీద పవనమిజాన్ అని చెప్పి కథ రాసినందుకు. సో అలాగే తన చాలా హార్డ్ వర్కర్, ఏదో మాటలు చెప్పి ఏదో చేసేయటం కాదు, నేను నమ్ముతాను తన్ని. అలాగే సినిమా అంత బాగా తీసుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను ఒక డైరెక్టర్గా. ఆల్ ది బెస్ట్. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు, నేను సాంగ్స్ విన్నాను, నాకు ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ చాలా బాగా నచ్చింది, మిగతా సాంగ్స్ బాగున్నాయి. మీరు కూడా బాబాసాహెబ్ చెప్పినట్టు ఓన్లీ వచ్చారు విజిల్స్ వేశారు ఏదో పవన్ కళ్యాణ్ గురించి వచ్చి పాటలు వినేసి వెళ్ళిపోయినారు అని కాకుండా మీ ఫ్యామిలీస్కి అందరిని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి కాకుండా తిన లైఫ్, వీళ్ళందరి లైఫ్, ప్రొడ్యూసర్ లైఫ్ గురించి పోయి సినిమా చూడండి. బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి. నా నెంబర్ 9291369211, నన్ను తిట్టండి కావాలంటే. సో సినిమా అయితే చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, జై హింద్. ఫైనలీ ఈ సినిమాలో నటించినటువంటి సాయి కృష్ణ గారిని ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు సాయి కృష్ణ. ఈ రోజుల్లో రొమాన్స్, మేడం చెప్పండి మేడం, నేను యాక్ట్ చేశాను ఈ రోజుల్లో రొమాన్స్ కొత్త యాక్ట్ చేశాను. ఈయనకు రొమాన్స్ చేయడానికి నేనే దొరికాను ఇక్కడ. రొమాన్స్ చేయడానికి కాదు, రొమాన్స్ లో యాక్ట్ చేశా. ఓ రొమాన్స్ లో యాక్ట్ చేశారు, కరెక్ట్. సారీ. అందరికీ నమస్కారం అండి, జై పవన్ కళ్యాణ్. నేను కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాను. నాకు ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి గారి పిఏ క్యారెక్టర్ చైతన్య చేయించాడు. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు జూనియర్ హరీష్ శంకర్ లాగా కనిపించాడు, చైర్లో కూర్చొని హెయిరు ఏంటి పవనిజం. ఆ కాంప్లిమెంట్ నేను కలవగానే ఇచ్చాను. ఏంటిది సేమ్ అసలు హరీష్ శంకర్ గారు లాగా ఉన్నారండి భయ్యా, ఇలా పోసాని కృష్ణమురళి గారి పిఏ క్యారెక్టర్ అండి, ఇలా పవనిజం అని నేను సినిమా చేస్తున్నాను. సరే అండి చేద్దాం ఒక 1 వీక్ అని అన్నారు. ఇంకా లొకేషన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత బాగా తీస్తున్నాడంటే నేను షాక్ అయిపోయా. అసలు ఫస్ట్ టైం డైరెక్షన్ లాగా లేదు చైతన్య డైరెక్షన్. ఓర్ నాయన చక్క ఫ్రేమ్స్ పెట్టుకుంటూ డైలాగ్స్, అసలు షాక్ అయిపోయా చైతన్య. ఈ సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది, నో డౌట్. అండ్ థ్యాంక్స్ చైతన్య ఫర్ గివింగ్ మై క్యారెక్టర్. అండ్ ఈ సినిమాలో అలీ గారు యాక్ట్ చేశారు, సుమన్ గారు యాక్ట్ చేశారు. నేను అలీ గారితో ఒక సినిమా చేసే అప్పుడు అలీ గారికి చెప్పాను నేను, సార్ ఇలా పవనిజం అని ఒక సినిమా చేస్తున్నా సార్, బాగా చేస్తున్నా డైరెక్టరు, మిమ్మల్ని కూడా ఏదో అనుకుంటున్నారు సార్ అంటే ఆయన ఇలా చూసి ఆహా అన్నారు. ఒక 1 వీక్ తర్వాత నేను చైతన్య చెప్తే నమ్మలా, అలీ గారు చేయరేమో కష్టం అనుకున్నా. బట్ ఒక 1 వీక్ తర్వాత చైతన్య ఫోన్ చేసి అలీ గారితో రేపు షూటింగ్ ఉంది ఒకసారి లొకేషన్కి రా అన్నారు. వెళ్తే అలీ గారు అక్కడ ఉన్నారు, నేను షాక్ అయిపోయా. అంటే మీరు అర్థం చేసుకోండి, అలీ గారు లాంటిని ఆయన ఒప్పించి స్క్రిప్ట్ చేయించుకున్నారంటే ఎలాంటి సినిమా అయి ఉంటుందో పవనిజం. సో ప్లీజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని, మీరే మా బలం, మీరే మా బలహీనత, రెండు మీరే. సో ఈరోజు నేను చైతన్య అని అడిగా, ఎవరు మన గెస్ట్ అంటే ఎందుకు 2 కటౌట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి, చాలు అవే మన గెస్ట్ అన్నారు. సో ఆయన తరపున మీరు ఇక్కడికి వచ్చినందరికీ అందరికీ లాట్ ఆఫ్ థ్యాంక్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఫైనలీ కొరియోగ్రాఫర్ ఆఫ్ దిస్ మూవీ సందీప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి, థ్యాంక్స్ తమ్ముడు గుర్తు చేసినందుకు. ముఖ్యంగా ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి మా పేరెంట్స్కి, అలాగే మా అన్నయ్య ఓంకార్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు కింగ్ ఎవరంటే కనిష్క, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు, అలాగే నాకు మంచిగా డాన్స్ చేయడానికి మంచి స్కోప్ ఇచ్చారు. అన్నయ్య, కళ్యాణ్ అన్నయ్య గురించి చెప్పాలి, నేను బంగారం సినిమాలో వెనకాల ఎక్కడో డాన్సర్గా కళ్యాణ్ అన్నయ్య వెనకాల డాన్స్ చేశాను. అప్పుడు కళ్యాణ్తో ఒక్క సినిమా అన్న చేయాలి, కన్ఫర్మ్గా ఒక్క సినిమా అన్న నేను కొరియోగ్రాఫర్గా చేయాలనుకున్నా. ఫస్ట్ నేను మాస్టర్ అవ్వకముందే, అంటే నేను మాస్టర్ అవ్వకముందే నాకు పవనిజం అనే ఒక మంచి సినిమా, ఒక మంచి టైటిల్ ఉన్న సినిమా, అది కూడా అన్నయ్యది అవ్వడం
నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదే నా ఫస్ట్ మూవీ. దీనికి బిఫోర్ నేను ఒక 100 మూవీస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. బట్ ఈ మూవీ నాకు ఒక మంచి నేమ్ తీసుకొస్తుంది. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన చైతన్య గారిని నేను అసలు ఎప్పటికీ నా ఫస్ట్ కెరీర్ నా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడా చైతన్య నేను మర్చిపోను. అలాగే సుధీర్ అండ్ మధు గురించి చెప్పాలి. ఒకసారి రండి అమ్మా, ఒకసారి రండి మీ ఇద్దరు, వీళ్ళిద్దరు ఆగండి, ఇట్లా రండి, ఇట్లా ఉన్నారు కదా. వీళ్ళిద్దరికి చాలా టాలెంట్ ఉంది. అంటే బాడీలో చాలా మంచి డాన్సర్స్. ఫస్ట్ నేను చూసి భయపడ్డా, ఫ్రాంక్గా చెప్తున్నా, ఫస్ట్ భయపడ్డా. కానీ పవర్ స్టార్ సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత చేశారు నా సావిరంగా దుమ్మి దులిపి ఆరేశారు అంతే. ఏమండి, మనకి చాలామంది అంటారు 3/4 అంటే 3/4 ఆఫ్ ది భాగం మన ఎర్త్ మీద వాటర్ ఉంది అంటారు, అది తప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అంతే. పవనిజం 100% హిట్ అవ్వాలని, సక్సెస్ఫుల్ అవ్వాలని, అలాగే అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని, సుధీర్ అలాగే మధు పెద్ద హీరోస్ అవ్వాలని, చైతన్య 100 సినిమా కూడా నేనే కొరియోగ్రాఫర్గా చేయాలని కోరుకున్నా. చైతన్య గారు మాట ఇవ్వండి, ముందుగానే 100 సినిమాలకు నేనే కొరియోగ్రాఫర్ని. ఓకే డన్, గట్టిగా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లమ్మ. చెల్లమ్మ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ మాస్టర్. సో ఇలా చూశారు కదండి, పవనిజం యూనిట్ అంతా ఇప్పుడు మీ ముందు ఉంది. కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త నటీనటులు, కొత్త కొరియోగ్రాఫర్. సో ఈ బ్యాచ్ని, ఈ టీమ్ని మీరు అందరు కూడా థియేటర్లో సినిమా చూసి దీవించాలని, బ్లెస్ చేయాలని, ఈ పవనిజం సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం పైకి రండి ఒకసారి. సీను, పరమేష్, సంజయ్, బాబీ దా, పరమేష్ ఎక్కడ పరమేష్, సీను దాయిట్రా, సంజయ్రా, ఒక్కసారి నా తరఫున వీళ్ళకందరికి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పట్లు కొట్టండి ప్లీజ్, ఇంకొక్కసారి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో ఈ యంగ్ టీమ్ అంతా కలిసి చేసినటువంటి పవనిజం అనే ఈ ప్రయత్నాన్ని మీరు అందరు కూడా ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ అందరికండి. ఒక ప్రోగ్రామ్, శిల్పకళా వేదికలో అయినా, ఇలాంటి ఒక చిన్న ఆడిటోరియంలో అయినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో నీ ఊపు ఎప్పుడు తగ్గదు, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మీ ఎనర్జీ వల్లే ఈరోజు మేము ఇంతగా ఇలా మాట్లాడగలిగాము, పర్ఫామ్ చేయగలిగాము. సో యూ గైజ్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లైవ్ మా ప్రేక్షకులకు అందించినటువంటి టాలీవుడ్ ఛానల్ వారికి మా కృతజ్ఞతలు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పవనిజం మ్యూజిక్ మార్కెట్లో విడుదలైంది. అండ్ ఈరోజు ఈవెంట్ ఆర్గనైజర్స్ స్టార్ మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్. టాటా, బాయ్, గుడ్ నైట్.